మీరు చూస్తున్నారు కళ్యాణగురు సమాచార్. నా పేరు నెపోలియన్. రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి వీలు లేదు అని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణదుర్గంలోని టీ సర్కిల్ కూడలలో ప్రజల చేత సంతకాల కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ, రాజధాని కోసం అప్పట్లో అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానికి ఒప్పుకున్నారని, మరి అలాంటిది ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇష్టానుసారం ప్రకటనలు చేసి ఆఫ్రికా టైపులో 3 రాజధానులు ఉంటాయని ప్రకటించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. రాజధాని కోసం అక్కడ అమరావతిలో రైతులు గుండెలు కూడా ఆగిపోతున్నాయని, పోలీసుల సహాయ నిరాకరణ, మంచినీళ్లు ఇవ్వకుండా దుకాణాల వద్ద కూర్చోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించటం, వెలగపూడిలో అర్ధరాత్రి హల్చల్ చేయటం వంటివి ఎన్నో చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మిగతా నాయకులు మాట్లాడుతూ, రాజధానిని 3 ప్రాంతాల్లో చేయటం హేయమైన చర్య అని, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధానిని తరలించడానికి వీల్లేదని, అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మురళి, మాజీ సర్పంచ్ అనిల్ చౌదరి, ఎక్స్ మాజీ ఎంపీపీ గోల్ల వెంకటేశులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, శర్మాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు కళ్యాణగురు సమాచారం. నా పేరు నెపోలియన్. రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి వీలు లేదు అని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణదుర్గంలోని రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. ఒకసారి మనము గమనించినట్లయితే, ఈరోజు పిచ్చుతుగ్లక్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రజలను ఎంత బాధ పెట్టిస్తుందంటే, ఈరోజు అమరావతిలో జరిగినటువంటి అభివృద్ధి అయితేనేమి, అక్కడ రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చి వారు పడుతున్నటువంటి ఆవేదన అయితేనేమి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కేవలం ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం స్వార్థంతో క్రిడ్ ప్రోకో విధానాలను చేపట్టి, అదేవిధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ పైన అనేక చాలా తప్పుడు ఆరోపణలు చేస్తూ, వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్కి మద్దతుగా అనుకూలంగా ఈరోజు రాజధాని మార్పు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నాము, పరిపాలనా విభాగం అంటున్నారు, న్యాయ విభాగము కర్నూలు చేస్తున్నామంటున్నారు, అమరావతిలో అసెంబ్లీ అంటున్నారు. ఇవి ఏ రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో మనం అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏర్పడింది. ఈరోజు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత 6 జిల్లాలు అటువైపు ఉన్నాయి, 6 జిల్లాలు ఇటువైపు ఉన్నాయి. అంటే అందరికీ ప్రయాణ అనుకూలమైతేనేమి, ఏ విధంగా చూసినప్పటికీ కూడా ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రాజధాని ఏదంటే అమరావతి అనే మనమంతా ఈరోజు చెప్పవచ్చు. ఈరోజు రైతులు ఇచ్చిన రైతుల పరిస్థితి చూస్తే అక్కడ ఉన్నటువంటి దాదాపు 23,000 మంది రైతులు రోడ్ల పాలు, కుటుంబ సమేతంగా రోడ్ల పాలు కావాల్సినటువంటి ఆవశ్యకత ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏర్పడింది. ఇతనికి కేవలం కక్ష సాధింపు ధోరణితో చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు ప్రతిష్టలు దెబ్బతీయాలనే దురుద్దేశంతో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఈరోజు రాష్ట్రాన్ని అల్లకల్లోలం భ్రష్టుపరిచినటువంటి ముఖ్యమంత్రి మనం ఎన్నడూ చూడలేదు. ఈరోజు చూస్తున్నాం ఇటువంటి ముఖ్యమంత్రిని. దయచేసి వైఎస్ఆర్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, బొత్స మరీ ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారికి హెచ్చరిస్తున్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజల గురించి ఏం ఆలోచించే స్థితిలో లేరు. అధికారం మాకు ఇచ్చేశారు, మేమేమనుకుంటే అది చేయగలము, మేము చేసిందే శాసనం అనే విధంగా ఈరోజు మంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రులు అయితేనేమి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు తేట తెల్లం అవుతూ ఉంది. ప్రజల యొక్క ఆవేశానికి గురి కాకుండా మీరు ప్రజల యొక్క కలల రాజధాని అటువంటి అమరావతిని కొనసాగించాలి. లేని పరిస్థితుల్లో రాబోవు రోజుల్లో సమైక్యాంధ్ర కన్నా ఉధృతంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలు ఉద్యమాన్ని చేపట్టి మీ యొక్క మెడలు వంచి అమరావతిని రాజధానిగానే మేము నిలబెట్టుకోగల సత్తా ఈ తెలుగు ప్రజానికానికి ఉందని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఓకేనా? ఈరోజు కళ్యాణదుర్గంలో జేఏసీ పిలుపు మేరకు అమరావతిలోనే రాజధాని ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నటువంటి ఉద్దేశంతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన, అందరూ కూడా మరి మాకు వైజాగ్ విశాఖపట్నం అయితే చాలా దూరం అవుతుంది, 1,200-1,300 కిలోమీటర్లు అవుతుంది, మాకు అమరావతే బాగుంటుంది, అమరావతిలో రైతులు కూడా స్వచ్ఛందంగా మరి భూములు ఇచ్చి వాడు రాజధాని కట్టమంటే ఈరోజు ఈ ప్రభుత్వం పిచ్చి తుగ్లకు పాలనగా మరి దాన్ని మార్చడం అనేది రైతులకు కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో జేఏసీ నిర్ణయించింది.
అక్కడ అమరావతి రైతాంగానికి అమరావతిని ఎటువంటి పరిస్థితుల్లో రాజధానిగా కొనసాగించాలి తప్ప దాన్ని మార్చడానికి వీల్లేదనే ఉద్దేశంతో సంతకాల సేకరణ చేపట్టాం. దీనికి మంచి స్పందన ప్రజల నుంచి వస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అమరావతిలోనే రాజధాని కొనసాగించాల్సిందిగా కోరుచున్నాం. జయస్ తరపున రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని జేఏసీ పిలుపు మేరకు ఇవాళ అఖిలపక్ష రాజకీయ పార్టీలు కళ్యాణదుర్గం టీ సర్కిల్లో సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిని ఆయన అంగీకరించారు. ఆ రోజు అసెంబ్లీలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకునిగా ఉంటూ అసెంబ్లీలో 30,000 ఎకరాలు ఉండాలి, గొప్ప రాజధానిని నిర్మించాలి, అమరావతిలోనే రాజధాని ఉండాలి అని చెప్పినటువంటి పెద్ద మనిషి నేడు యూటర్న్ తీసుకొని విశాఖపట్నానికి మార్చడం అనే దాన్ని ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నాం. మరి ఎక్కడ కూడా నువ్వు రాజధానిని వ్యతిరేకించలేదు, మరి వ్యతిరేకించి ఉండింటే ఆ రోజు మరి రైతులంతా కూడా ఆ రోజు భూములు ఇచ్చేవాళ్ళో కాదో ఆలోచించుకొని చేసేవాళ్ళు. 30,000 ఎకరాలు రైతులు భూమి ఇచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు అమరావతి రాజధాని కావాలని కోరుకున్న తర్వాత ఇవాళ రాజధానిని మార్చడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మేమంతా అనుకుంటున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు బెంగళూరులో ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్లో ఈయన ఆస్తులు ఉన్నాయి కాబట్టి, అంతకంటే పెద్ద నగరం ఆంధ్రప్రదేశ్లో అమరావతి తయారు కావడం ఇష్టం లేక ఇవాళ మారుస్తూ ఉన్నాడా అని ఇవాళ మేమంతా కూడా అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా మరి విశాఖపట్నంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో మరి ఇన్నర్ ట్రేడింగ్ ఇవాళ జరిగింది, అక్కడ కూడా జరిగింది. అక్కడ కూడా భూములన్నీ కూడా వైసీపీ నాయకులు కొనుగోలు చేసి రాజధానిని తరలించి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కాసుల్ని సంపాదించుకోవడం కోసం ఇవాళ రాజధానిని మార్పు అనేది సహించదానిది. అందుకోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ ఉద్యమం ప్రారంభమైంది. కళ్యాణదుర్గంలో కూడా అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ ఉద్యమాన్ని ప్రారంభం చేశాం. అమరావతి రాజధానిగా కొనసాగించేంతవరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ బలవంతంగా విభజించబడింది. మన అనుమతి లేకనే మనకు ఆంధ్రప్రదేశ్ విభజించే కార్యక్రమం ఆ రోజు చేశారు. ఈరోజు ఆ రోజు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తొలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆలోచనల ప్రకారం, పిల్లలు యూనివర్సిటీలో ఉన్న పిల్లల ప్రకారం, గ్రామాల్లో నుంచి మట్టి నీరు సేకరించి మేధావుల సలహాలు తీసుకొని, కేంద్ర ప్రభుత్వ సలహా తీసుకొని, ప్రతిపక్ష అసెంబ్లీలో ప్రతిపక్ష ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ రోజు అమరావతి రాజధాని నిర్ణయించడం జరిగింది. ఎక్కడైతే రాజధాని అనుకూలంగా ఉంటుందో అక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ రోజు అమరావతి అనే పేరు పెట్టడానికి కూడా చాలా పేర్లు ఆప్షన్ ఇచ్చి యూనివర్సిటీలకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి అందరి అభిప్రాయం ఎస్ఎంఎస్ల రూపంలో తీసుకొని అమరావతి పేరు నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ప్రజా రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసి 28,000 మంది రైతులు 33,000 ఎకరాలు, అంటే 28,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇవ్వడం అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు రైతులు మాత్రమే, అక్కడ 80% మంది